అది మొత్తం రెడీ అయినాయి కాలేదు చూసుకో ఒకసారి. ఆయన చేతు చుట్టూ ఎటు చెడు చేసి మొత్తం ఎటు ఆచారం ఎటు కుడి చేత తలపు మొత్తం ఒక్కసారి దేశస్తి మాతమయ్యలు కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసేవారు ఇదిగా ఉన్నారు. ఎక్కడ కూర్చున్నారు కూడా రావాలి. రెండోసారి పేరు చుట్టానికి అవకాశం ఉండదు. ఈ మయతూరుపు కార్యక్రమం అంటే భోజనాలు చేసేవారు పిల్లలు తమ్ముళ్ళు ఎవరైనా వెనక ముందుగా ఉన్నారు ఎవరికైనా ఫోన్ చేసి అయ్యా పావుగంటావు అరగంటావు మొత్తం విడివిడిగా జరుపుకునే సమేతానికి వచ్చి ఈ పేగు కార్యక్రమాన్ని పేగు తెచ్చే కార్యక్రమం సమర్పించాలని మరి మరి కోరుతున్నాను అమ్మా. మరి వెనక ముందు త్వరగా రావాలని మరి మరి కోరుచు. వరుస వరుసగా విడివిడిగా ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడాలని మరి మరి కోరుచున్నాం. ఆగు చాలా మంది ఉన్నారు చెప్పులు వేసుకొని అమ్మవారి దగ్గర రావద్దు. ఏమని మరి పైకి రాండి ఏ చెప్పులు వేసుకోవాలి. ఎవరికాడికి ఎక్కువ ఎవరు రారు. ఎక్కడే వ్యవసాయం కాడికి వెళ్తా చెప్పులు వేసుకుని వెళ్తారా కొండ మీదకి వెళ్తారా. మరి ఎందుకు చెప్పులు వేసుకుంటున్నారు తమ్మలు కొమ్మలు మాతలు చేసేది ఏందో వాళ్ళు చేసే కార్యక్రమం. అమ్మవారు దేవశ్వాసం అక్కడ హృదయం ఉంటే కలిస్తేనే తలాపనే చూడమన్నది. మరి పర్వాలి శుభ్రంగా హృదయపూర్వకంగా అంతే. దయచేసి జంజా వేసుకునే తొమ్మిది మంది కూడా వరుసగా రావాలి. అన్నాదిరుగులు ఎవరైనా ఉంటే మన మరివారు మరి తెరుచుకున్నవారు వెనక ముందు వచ్చాడు మొత్తం కూడా ఈ పేరు ఒక్కసారి తీసేది తక్కువ ఏదో మరి కూడా ఒక్కసారి తక్కువ ఏదో మా దారంతోని ఈ మైలు పుట్టగల దారంతోని ఆ దారం పూజలు ఆడుతాము. మేము వెనక ముందుగా రావుతూ రావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే 10 నిమిషాలు వెయిటింగ్ అరగడ్డ వెయిటింగ్ పోగొట్ట వెయిటింగ్ దయచేసి చక్కగా జరుగుతున్నటువంటి గంగత్తనాల జాతర అమ్మవారు కొడుపులాగా ఉంది. చక్కనటువంటి డబ్బాస్ బహుమంతుడు మీ మరి వారికి ఇచ్చింది కనుక హృదయపూర్వక ధన్యవాదాలు. డిఎంజర్ డేంజర్ మరివారు సూపర్ రే పాడపిల్లలు అందుకే దగ్గర రావాలి. వచ్చిన రోజు రావాల్సిన కూడా మాట్లాడచ్చు జవహర్ మోసం ఆ చేతి చుట్టూ ఎక్కడ చూస్తారు ఇది మైల్ కారణం జరగపోతుంది కనుక మైల్ తీసుకునేదాము ఎరచేసి చుట్టూ అమ్మవారు చొప్పున ఈ పేరు కారణం చుట్టానికి మాతమ్మ గారికి ఎవరు మోసం పేరు చుట్టాన్ని పరిశీలించు ముందు 9 మంది కట్టి తెచ్చుకుంటా ఇడోళ్ళు బయటకు పోయండి అమ్మా. ఇడోళ్ళు ఎవరు బయటికి పోయి కొచ్చి అడవండి మీరు చూడద్దంట్లా ఇక్కడ ఉండే కొచ్చి బయటికి పోయి తిన్నారక్క మీరు ఆ సాల పదం కోరపేము ఆయన చేతిలో పేరు తీసుకుని సీరో శ్రీనివాసరావు చూడక పెట్టి ఆ చేతిలో ఉన్న పేరు తీసుకుని ఆ బాలపడి దగ్గర పేరు తీసుకో అయ్యా నీ చేతి కూడా తప్పు వాడలేదు
దయచేసి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే తెలుగు దొరుకుతుంది మాతమ్మ గారు. ఏ మాత తూర్పు కార్యక్రమం జరుగుతున్న జరిగిన వృత్తాంతము పేరు తర్వాత స్నానాలు చేసి ఇరవై వాళ్ళకి వెళ్లిపోయి స్నానాలు చేసి జలాభిషేకం చేసి కేళ సంఘం భోజనం చేయాలని మరీ మరీ కోరుస్తున్నాము. మరిటువంటి ఎవరు మంది చక్కగా అమ్మవారు దేవుని కలగాలని మరి మరి కోరుతున్నాము. వాళ్ళమ్మ మాతమ్మ గారు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం మాడిపోట ఐదు అప్పుడు ఎవరి మంది కూడా వచ్చి గంటసేపు మా కొమ్మూరు గురించి కొత్త కార్యక్రమం అసలు అమ్మవారు ఎక్కడ పుట్టింది, ఈ మరి వారు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఎక్కడ ఎక్కడ వెళ్ళారు, ఎలమంచ తరుగుకొండ తొమ్మపడే రాజ్యాన్ని ఎంతమంది వెళ్ళారు, ఎగరేమింది, ఎంత ఎగుమన్నాడు, అంత అద్భుత తాలకే పెన్నాయక పద్ధతి కొన్నాడు, కుక్షేత్రములయ్యావరు ఎక్కడ, ఇటువంటి వేగముల పద్ధతి వల్ల అమ్మవారిని బంగారు పట్ట తీసుకొని ఆయన కేసు కట్టుకొని ధ్యానమిస్తానికి ఆడుకుంటూ పాడుకుంటూ అడుగు ముడుకొని కేవలసంగా ఈ గ్రామంలో చిన్నగారి గ్రామంలో ఎవరమంది కూడా ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు రావాలని మరీ మరీ భావిస్తున్నాను. అమ్మా మాతగారు అయిపోయిందా, మరి చెరవసుకు ఎక్కడ చుట్టూ నిన్నేమంటలేదన్నా, నువ్వు మంచి మనిషి నేను మంచి మనిషిని ఏడు జుట్టు అన్నా. ఇప్పుడు పుట్టకాల మా 9 మంది రాజులు ఏం చేశారని నువ్వు పండేసు వచ్చా బ్యాగ్రీ మా మధ్య వారు మంచి వాళ్ళమ్మా, డబ్బులు ఎవరైతే ఎంత వందో కంద ఎత్తనే ఉండవారు, అసలు డబ్బులు ఇవ్వండి కదా ఈ శనకాయ గ్రామం ఎవరు ఉండరు. నేను 20 సంవత్సరాలు నక్కే ఉన్నప్పుడే కొలిసేది కొడుపది అయితే ఒక మనవి ఈ 9 మంది రోజు వంగారేశ్వరున్నారు జంజాల కక్కనాలు కట్టుకోవాలి. రేపొద్దున కూడా జమీదారు వాళ్ళు నేను పట్టుకుంటా, నాకు సపోర్ట్ ఉంది, ఇప్పుడు నీకు సపోర్ట్ ఉంటా, నీ డబ్బులు తీసుకున్నా డబ్బులు నాకు మంచి చెప్పుకోవచ్చు డబ్బు అయితే చూడ ఒకసారి అడు చూడు ఈ 9 మంది రోజులు కలిసి రోజులు కొంతమంది రోజులు చాలాదేవత రోజులు మోసపోయి ఉన్నారు, కొంతమంది రక్తం మోసపోయి ఉన్నారు. నువ్వు కొలిసిన వారికి ఎందుకు బంద్ చేస్తున్నావు, గుర్తున్నారు కొలిసిన వారికి ఎందుకు బంద్ చేశారు, నీ తోట ఏమిటి, నీ పుట్టేమిటి, నువ్వు ఏడబట్టు, నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, వాళ్ళకి ముందే శ్రీనివాసరావు శ్రీనివాసరావు సోర్భగ రామారావు కే తిరుపతి కే గంగాధర్రావు రావాలి ఇక్కడికి జనసభలో ప్రపంచాన్ని మనం చేసే ఉద్యోగం ఇదేగా అయ్యా. మరి మా మర్రి వారు తరపుతరులు మాతమ్మ గారు ఆకరాయకొండ వరకు నీకెట్టిపోయింది ఆయన మాట్లాడారు నారాబాబు సాయంత్రం వాళ్ళు తోడుకొట్టు సాయంత్రం అయితే ఈ గ్రామం వారు
గిరిరాజులో వారు కుమార్తె అంటే రేణుక మహాపల్లి. ఈమె రేణుక మహాపల్లి ఎల్లమ్మ పల్లి అంటారు. ఈ పుల్లూరికి యాదవులకి ఎల్లమ్మకి అటువంటి సంబంధం లేదు. ఆనాడు దండి గిరిరాజు వారి పరిపాలన ఎలా ఉన్నదండి, మైల పుట్టులో పుట్టిన మగోరేణుకమ్మన్నారు, త్వరలో పుట్టిన తొలకల మెరుపు ఈ పేగను చుట్టింది యాదవ చక్రవర్తులు. యాదవులు సత్యవంతులు కలకీర్తమంతో రాజ్య పరిపాలకు రాజులు పరిపాలించారు. అయితే ఈ మాత్రం ఎందుకు చుట్టిందంటే వీళ్ళు అమ్మవారిని కొలవక 72 సంవత్సరం జరిగి ఉన్నాడు. ఒక ఇక మన ఏకమన 18 అనంత హత తారచ పిల్లాక మమత్తి పాండవ పుట్టాయకము కృతాయకము గోపాయకము కళయుగము. ఆ కోపోరయుగంలో 472 సంవత్సరం కళయుగం జరుగుతున్నా. 472 సంవత్సరం అంటే హితముష్యం యాదవుల ప్రపాలు ఎంతవరకు వచ్చింది? శ్రీకృష్ణుడు కుమారుడు, మన్మధుడు, మన్మధుడు కుమారుడు, వింధ్యోదయముడు, వింధ్యోదయముడు కుమారుడు, ఆనశ్వరుడు, ఆనశ్వర కుంభారుడు, ఆంభోది, ఆంభోది కుమారుడు, ఘటంభోది, ఘటంభోది కుమారుడు, రాయంభోది, రాయంభోది కుమారుడు, సత్యంభోది, సత్యంభోది కుమారుడు, జలంభోది, జలంభోది కుమారుడు. మహారాజు కుమారుడు కమలాముల గంగరాజు ఈ సంతాన ప్రభుత్వమయ్యి ఏంటంట అయితే కమలావర గంగరాజు నా గర్భాశ్రమం నలుగుతున్నాను. హరిబోరుడు, నంగగోపాలుడు, గోమర్ధనుడు, వీరు ముగ్గురు లేక వేల సూరుడు వరరాశ్రమంలో వరరాజు ఒకరు. ఆ పరిమాణ చూడండి, పులిరాజు పట్టుకున్న సింహాంతరాజు రుణోకుమారు ఆవుల పెద్దరాజు నలలోక రాజు బలలోక రాజు తొత్త మరి నలలోక రాజు అయ్యా నలుగురు కుమారుడు తొత్త మరి ఆవర పూలరాజు తొత్త మరి ఆడబిడ్డ కూరప జన్మించి ఉన్నాడు మహాపల్లి యాదవ చక్రవర్తులు. ఈ మాతమ్మకి యాదవులు ఎక్కడ పొందుకోవంటే ఈయన పొలంగా మనిషిపోతే ఈ అమ్మవారు మరిసిపోతే పిచ్చవాడ ఈగల 18 నాడు తెలిసి వదలయ్యాసి పరసరాజులు తల్లస్తున్న ఖండించినప్పుడే పుట్టింది ఈ మాతమ్మ. ఈ పుట్టులో పుట్టిన మాతంటే ఎవరో మగవాడికంట తొడలో పుట్టిన తొలకల మెరుపు మలతో పుట్టిన మగవాడికంప. అందుకే 9 50 బంగారు అమ్మవారు. నేను పుట్టి తల్లిని అడిగి మహారవర పరస్పరాపుడు తల్లస్తున్న ఖండిస్తే వలవల తల్లి వలపోస్తూ తర్వాత ఇది బంగారపడి గారు జరిగింది. ఇక్కడ నుంచి పేక చరవించి 500 పదాలు నాకు ఎక్కడ
పళ్ళస్తమరావుడు రామణ బ్రహ్మ స్వసంత్ర విసన నేర మహావతల్ని మాత్రాన్ని ఓ పేదంత సాగితే అన్నవా ఆయుర్వేద ప్రభావం ఇస్తే సరిపో లేకపోతే మా కాడ ఐదేళ్ళు లేవులే మేము ఏదో ఎక్కడ పోసేలో ఇరవై పాపమ్మ అభయం సన్నిధి సన్నిధి కాదాలి పని వాళ్ళకి పడలేదు వాళ్ళకే పని నేను చెప్పాను ఆడపిల్లలు ఎక్కడో తెలుసా తమ్మి కాడ ఆడపిల్లలు బామర్థం అంటే ఆడపిల్ల అప్పుడే కాదు బామర్థం మీద పిలుస్తా నేను వాళ్ళు పని చేపిస్తా వేసుకొని నా డబ్బులు ఇప్పి మీ పాపకు నడిపియాలి మరి కాదు ఆడపిల్లల ఫోన్ చేస్తాను డబ్బులు నా దగ్గర కూడా ఉంటాయి ఐదు వేలు చెరుకు చెప్పు ఎప్పుడు మీ చాలా చూస్తుంది పేరు ఈ బామర్లు వచ్చి పొందేడు పెట్టారు తీసి బయటకు తీసి నువ్వు వాళ్ళు ఏ
అమ్మాయి ఇప్పుడు ఈ 9 మంది పనిచేసి నా దగ్గరకు రా, నా దగ్గరకు రా. ఈ 9 మందిని బందేసు ఎందుకేసు అబ్బా, ఆడపిల్ల కాదు నిన్ను. నువ్వు చెప్పారా వాళ్ళు అప్పుడు డబ్బులు కడతారు. నాయ తీసుకొని ఇప్పుడు తీసుకుని బ్యాగ్ నిండి ఈ 9 రోజుల్ని ఎంత కట్టేశాం మనము? పేరు తుట్టి ఎంత కట్టేసు ఆ అర్థం చెప్పు అంటున్నారు. నేను చెప్పా కదా నువ్వే నువ్వు డబ్బు తీసుకోవటం. ఎండబడుతుందిరా పెద్ద నా తప్పలేదు కానీ నీకు ఎన్ని ఎకరాలు పోయి ఉంది అబ్బాయి, ఎన్ని ఎకరాలు పోయి ఉంది రేపు ఎన్ని ఎకరాలు ఉంది? అరే ఎకరం ఎకరం పాత కదా. అయితే నీ సేవ ఏదో పేరు వేసుకున్నావు. అలసందలా, సనతనలా, లింగమిరియాలా, మొక్కజొన్న, వంగల ఏమేసు చెప్పు. ఆపు, నువ్వు పనిచేసిన కారణాలు వాళ్ళు అడిగారు తప్పలేదు. పగయమ్మాయి పగయొద్దు పనిచేసిన కారణం ఏందయ్యా? మరి రాముడు ఇట్ట అడిగిండు, పూర్ణేశ్వరం ఇట్ట అడిగిండు అని అండం. బాగానే ఉంది పెద్ద పనులు అడిగింది. నీకే రూపాయి రాదు మొత్తం నేను చేరి పెట్టుకుంటానే కానీ ఒక్కొక్కటి సమాధానం చెప్పాలిగా. ఈ 9 రోజులు కన్యా వేసుకున్న వాళ్ళు ఎప్పుడు పండి నీ సేలు? మరి చెప్పాలిగా రాత్రి వచ్చారు ఏ తెలవటం రాకూడదా? ఏ పన్నెండు కష్టపడి రాకూడదా? వేటప్పుడు రాకూడదా? కాదే కాదే ఆచారం అడిగింది అమ్మా, ఎవరికి తప్పు లేదురే. ఎప్పుడు పడ్డారు? పగే పడ్డా పడ్డా ఒక్కళ్ళొక్కసారి ఏమి తీసి కాదు చెప్పు ఎక్కడికరా తెలిపిగా. ఎప్పుడు పడ్డారు? ఏదో మన పన్నెండు పేరు తొట్టుబట్టి మల్లితోట వనంలోకి నా వాసులకంత పరిగించారు వీళ్ళందరూ మల్లితోటతున్నారు. మల్లితోట పుష్పాలు ఎందుకంటే తల్లి అయితే ముందు వచ్చింది రాజుల పేరు చెప్పు నాకు. ఈ మధ్యలో ఎవరు వర్షం చూడు ఎత్తడా వచ్చిందట ఏదైనా సామాన్య కాదట. అయితే చక్రాలు లేవా? చక్రం కార్యకర్తాల్సిందే తల్ల. అయితే పౌరు బంద్ ఎంత? రేత్ర బంద్ ఎంత? రేత్ర బంద్ అయితే 5,000. అదేదో పొగులు పొగులు బంద్ 5,000.
రాత్రి బంద్ అయితే 2.5 వేలు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అది కూడా ఇచ్చేళ్ళు కాదంటుంది. అంటే మా మర్రివారు వాళ్ళ బాంబర్పులు వాళ్ళ ఉన్నా ఇక్కడ ఏమన్నా మర్రి వాళ్ళు చిరక 9 మంది ఉంటే 9 మంది చక్రాలు తక్కువ తక్కువ అందరికి వాము వాము అమ్మ మంచి దగ్గర గుణం కుడిచేరుతాయా దయచేసి అబ్బాయి సెలబెట్టడానికి 500 గొప్పదారులు ఇక్కడ ఏం చెప్పారు నీ మన తోటలో పంట అయ్యారు ఎందుకనే ఏ వేసుకున్నావు పంట వాసన పడ్డాయా మామూలు పడ్డాయా అయ్యా గురువు సంఖ్య కట్టి ఏటుకు మొలక కాడ ఎడ్ల బారు దత్తకొకటి ఎరగడ్డి గుర్తు పావులపడం కావుడ కామంచి కలవల పడము దోమకాలు గడ్డి దూచి మేయ గప్పు దోమకాలు గడ్డి దూచి మేయ గప్పు కాకి చెప్పర గడ్డి కాలనప గడ్డి పసుపు తీగల గడ్డి పాలేరు గడ్డి లక్క రావణ శిలుకల గడ్డి సమిటి కవిపు గడ్డి చక్కెర గుదురు పుట్టు చెర్ల గడ్డి పులాసాల గడ్డి దక్కటూరు గడ్డి దక్కటూరు గడ్డి తెలుసా దూసేరు వరము పల్లేరు వరము తెల్లగురు గింజ బొల్లి పూస తుమ్మి కుమ్మన మండపు మదరపు నారేడు మదేవి సదేవి అంటు మామిడి తీగ ఆకు మామిడి సందు మా ఇంట్లో ఆ సందులో పడి ఉంటాయి అమ్మా చేతప్ప ఊత పైపోయింది కానీ ఇక 10,000 పదాలు కలుపుతా అరేకరంలోనే 72 పేర్లు గడ్డి పేర్లు గురుగు శంకర గడ్డి పురాణ పొడుగు మదరపు మారేడు మదేవి సదేవి అట్టమాపిడి తీగ ఆకుతేం గాను తెల్ల పిలపచ్చ హలము బొత్తి బొత్తల కాడ పోగు బాకడ పురి అలి వెన్న ముత్త గడ్డి జాండ్ల పొడుగు దూసేరు వనము పల్లేరు వనము పెసరగం తీర హలము నక్క పట్ట తాయి చెక్కల ధనచు తెల్లవాకు వనము మామిడి వనము అలసంద మలసంద ఆనిమ పళ్ళు కదినమ పళ్ళు తెల్ల పూ పెరుస పుల్లె పూస తొమ్మిది పండ మదపు మారేడు మదేవు సదేవి అంత మామిడి తీగ ఆకు తేయంగాను ఈ సందులో నీ సిద్ధులు ఎంత పడ్డాయా నీ సందులో అంతేనా నీ సందకాడే పడే రూపులు అవని వాళ్ళు చూసి ఎప్పుడో వేసేవాళ్ళు అమ్మా నువ్వు చెప్ప నువ్వు కూడా చెప్పుకో మళ్ళీ ఏం చెప్పారని బాధపడుతుడు నా సేల ఇంటి మేసిని చెప్పారా ఈ పేరు దత్తానికి పదం తాచడానికి మాతమ్మకి భైరవులకి శిబరగోమూర్తికి సాగర అమ్మాయికి అట్టుబుద్ధి వెలుపుకు పదిండవచ్చు ఆడ చెప్పు
ఆయన చీకటి కట్టించాలి, అందరూ స్నానాలు చేసి